నమస్కారం అండి. ఎఫ్ఎం బాలు అంటే అందరు తెలియని వాళ్ళు లేరు. నాకు చాలా మిత్రుడు. గత 20 సంవత్సరాల నుంచి మాతో జర్నీ చేస్తూ మా కళాకారులతో ఇప్పుడు కూడా సపోర్ట్గా ఉంటూ అలాగే మూవీ అసోసియేషన్ స్టార్ట్ చేసి సినిమా రంగానికి ఎవరన్నా సినిమా తీయాలనుకుంటే బాలు కాడికి వస్తే ఆ సినిమాకి అయ్యే ఆర్టిస్టులు అందరూ కూడా ఆ మూవీ అసోసియేషన్ ఉంటారు. దాని గౌరవాధ్యక్షుడు బాలు. ఇప్పుడు ఈరోజు నెల్లూరులో ఒక 12-13 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఇది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఒక విధంగా గొప్పగా నెల్లూరు హబ్ ఇన్ని సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయంటే మనం నిజంగా గర్వపడాలి. ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ అయినాయి. రేపు ఈ నెలాఖరులో లైబ్రరీ సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. నిన్న లింబేని సినిమా కూడా మేము స్టార్ట్ చేశాము. అలాగే పోతిరెడ్డిపాలెం అనేక సినిమాలు జరుగుతున్నాయి. బాలు దాంట్లోనూ పాటు తనందరినీ నవ్విస్తూ మీరు ఎఫ్ఎం వీడియోలో చూస్తున్నారు మా ఎంత ఒక మనం కారులో పోతున్నామంటే బాలు గొంతు అంటే రిలాక్స్ అయిపోతుంది. అంటే ఎంత జర్నీ చేసినా కూడా అదొక దాని ఏమంటారు ఒక ఆనందం. అలా చేస్తూ బాలు కూడా హోటల్లో రంగం రంగని చెప్పి ఆలోచించి నాతో అడగటం తప్పకుండా అని చెప్పేసి నెల్లూరులో ఏదైనా భోజనం అంటే నెల్లూరు ఫేమస్. మా నాన్నగారు మా తల్లిగారు మాకు నేర్పిన విద్య. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఏదో మురళీకృష్ణ హోటల్ కానీ బసోటా కానీ ఇవన్నీ అన్నీ హోటల్స్ ఫేమస్. కోమల విలాసం ఇవన్నీ కూడా నెల్లూరులో ఎక్కడికన్నా కూడా హైదరాబాద్ టు చెన్నై బడ్డు మధ్యలో భోంచేయాలనే ఉద్దేశంతో ఫేమస్. ఇక్కడ నుంచి కూడా ఐటమ్స్ హైదరాబాద్కి కానీ చెన్నై కానీ పోయే అలవాటు ఉంది. కాబట్టి ఆ ఫేమస్ అయిన దాంట్లో తను కూడా ఒక వెరైటీగా పెట్టాలి. రొటీన్గా అందరూ పెడతారు ఒక కొత్తదనం పెట్టాలని చెప్పి నాటు రుచులు రెస్టారెంట్ అని చెప్పి మన డిఆర్ మన ఎస్ఆర్కే స్కూలు బ్యాక్ సైడ్ డి మార్ట్ వీధిలో పెట్టాడు. నిజంగా దాంట్లో ఐటమ్స్ కూడా ఉదయాన్నే మనకి ప్రతి కూడా పానీపూరి అడగని తింటాం కానీ చికెన్ పానీపూరి కొత్తగా వెరైటీగా చేయటం అలాగే రాగి సంగటి చేపల పులుసు నాటుకోడి పులుసు అంటే ఇవన్నీ కూడా కొత్త ఐటమ్స్. దోశ పాయ గోంగూర మటను కొరమైన పులుసు బొమ్మడాయ పులుసు అనేక వెరైటీస్తో తను రుచిగా చేయాలని వాళ్ళ శ్రీమతి వాళ్ళ చెల్లెలు గారు కూడా వచ్చారు. వాళ్ళు ఇంట్రెస్ట్గా నిర్మించారు. కాబట్టి నెల్లూరు ప్రజలు వచ్చి ఒకసారి విజిట్ చేసి ఆ హోటల్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఒక ఆశయంతో హోటల్ పెట్టడం దాన్ని మనం సపోర్ట్ చేయాలి. నెల్లూరులో ఒక చెడగుణం ఏంటంటే అండి పోతే ఒకే హోటల్ పోతుంటారు కానీ వేరే హోటల్ పోరు. అరే కొత్తగా ఓపెన్ చేశారు వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేయాలా అనే ఉద్దేశంతో ఉండదు. కాబట్టి మీరందరూ కూడా వారు ఈ తర్వాత పునుగులు కూడా పెడతారు అంటే చిన్న చిన్న బోండాలు కూడా వెరైటీ కూడా పెడతారు. కాబట్టి వెరైటీ ఫుడ్ నెల్లూరులో ఎక్కడ లేని ఫుడ్ ఇక్కడ నాటు రుచులు చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేసి దాన్ని సక్సెస్ చేయాలి. బాలు కూడా త్వరలో ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తూ అందరికీ ఆల్రెడీ చెప్తూ మా కార్పొరేటర్ రాజేష్ గారు మాతో కూడా ఇప్పుడు కూడా మాతో పాటు ఉంటారు. వాళ్ళ చేత ఒప్పలు కూడా చాలా చేశాము. వారు హ్యాండ్ మంచిది తప్పకుండా వారు ప్రారంభించారు కాబట్టి వారికి కూడా ఆదరిపేసి చెప్తూ అలాగే మన్మంత్ర మల్టీగ్రేషన్ అఖిల గారు మిస్ నెల్లూరు వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చారు. అందరూ కూడా ఆదరిపేసి చెప్తూ ఈ హోటల్ని తప్పకుండా నెల్లూరు ప్రజలు సక్సెస్ చేయాలని మీ ప్రశాంతంగా ఎందుకంటే ఎక్కడ ఇరుగు లేకుండా బయట ప్రశాంతంగా కార్లు పెట్టుకోవడానికి కారులో కూర్చో తినచ్చు ఎంత అంద వీలుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ ప్రోత్సాహానికి పెడుతూ తప్పకుండా మీ అందరూ కూడా సక్సెస్ చేస్తారని బాలు గారు బాలు శ్రీమతి చెల్లి గారికి ఆదరిపేసి చెప్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్జే బిఎంకే నెల్లూరు నగరమే కాదు దాదాపుగా ఈ 93.5 రెడ్ ఎఫ్ఎం సిగ్నల్ ఎంతవరకు నెల్లూరు జిల్లాలో లేదు చుట్టుపక్కల ప్రాంతం ఎంత దూరం వెళ్తుందో అంత దూరం ఉన్నటువంటి ప్రజలందరికి కూడా శ్రోతలందరికి కూడా తెలుసు. తెలియని వ్యక్తి ఎవరు ఉండాలంటే అది ఆర్జే బిఎంకే. మిమ్మల్ని అందరినీ తన యొక్క మాటలతో తన యొక్క భావజాలాలతో మిమ్మల్ని ఎంతో అలరింపజేస్తూ రోజు మిమ్మల్ని అలరింపజేస్తున్న బాలు గారు ఈరోజు నెల్లూరు నగరంలో నాటు రుచులు అనే ఒక హోటల్ని ప్రారంభించడం దానికి ముఖ్య అతిథిగా ఇటు 25 కళా సంఘాల అధ్యక్షులు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మా అన్నగారు అమరావతి కృష్ణారెడ్డి గారి వారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషకరం. బాలు గారు
బాలు గారు అంటే మళ్ళీ ఆర్జే బాలు ఒకరు ఉన్నారు ఆర్జే బిఎంకే ఉన్నారు ఈ బిఎంకే గారు బిఎంకే గారు ఒక ఆర్జేలేనే పని చేయడమే కాకుండా మిగతా అన్నగారు చెప్పినట్టుగా నెల్లూరు నగరంలో ఎన్నో సినిమాలకి వాటికి సేవలు అందిస్తున్నారు అని చెప్పారు ఆ కళా సంఘాలకు ఎట్ట అధ్యక్షుడు ఏదైతే సినిమాలు తీసే వాళ్ళకు ఉన్నారో వాటికి అధ్యక్షుడిగా ఆయన పని చేయడం కూడా చాలా సంతోషం అలాగే హోటల్ గురించి చెప్పాల్సి ఉంటే నిజంగా కూడా నాటు రుచులు నెల్లూరులో ఆ రోజుల్లో మన పాత రోజుల్లో అమ్మగారు నానమ్మలు తాతయ్యలు ఆ రోజుల్లో నానమ్మలు చేసేది అమ్మమ్మలు చేసే వంటలు ఏదైతే ఉన్నాయో ఆ విధంగా ఒక మంచి రెసిపీతో నెల్లూరు ప్రజలందరికీ కూడా అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నాటు రుచులు ఆనాటి రుచులు అనే హోటల్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో విశేషంగా అన్న చెప్పినట్లుగా రకరకాల చేపల పులుసులు అలాగే నాటుకోడి పులుసు అలాగే ఇంకా రకరకాల వెరైటీలు నెల్లూరు నగర ప్రజలకు అందిస్తారని చెప్తున్నారు చాలా సంతోషకరం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ హోటల్కి రావాలి ఇక్కడ అందరూ వచ్చేసి వారి యొక్క ఏదైతే ఈ హోటల్ రుచులను చూసి వాళ్ళని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో మరి బిఎంకే బాలు మరింత అభివృద్ధి చెంది మరిన్ని శాఖల్ని ఆయన ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఆయనకి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మిత్రుడు నా తమ్ముడు బాలు గత 15 ఏళ్ల పరిచయం ఎందుకంటే ఆయన ఏసీఎన్ ఛానల్లో వర్క్ చేసే దగ్గర నుంచి ఇప్పుడు ఆర్జేగా రేడియో ఎఫ్ఎం రేడియోలో వర్క్ చేసే పరిస్థితికి వచ్చిన తర్వాత కూడా అన్న అన్న అంటూ చాలా ఆత్మీయంగా పలకరించే మిత్రుడు ఈరోజు హోటల్ రంగంలోకి ఒక నూతన వరవడను తీసుకొస్తూ నాటు రుచులు ఎందుకంటే తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి ఇప్పుడు కొత్త ట్రెండ్ తింటే నాటు రుచులు హోటల్ రెస్టారెంట్లోనే తినాలి అలా ఒక న్యూ ట్రెండ్ని తీసుకొచ్చి మళ్ళీ మన రుచుల్ని ఎందుకంటే మన తెలుగు వంటకాలు తెలుగు రుచులు చాలా అసలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి రుచులు తెలుగు రుచులు అలాంటి రుచుల్ని మళ్ళీ మీ మన నెల్లూరు ప్రజలకు కానీ ఇతర జిల్లాల ప్రజలకు కానీ మన వంటల్ని రుచి చూపించాలనేసి మంచి కాన్సెప్ట్తో నాటు రుచులు హోటల్ రెస్టారెంట్ ప్రారంభించాడు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ అందరూ బాలుని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ తమ్ముడు బాలు ఏర్పాటు చేసినటువంటి నాటు రుచులు ఈ రెస్టారెంట్ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను ఏంటంటే ప్రశాంతమైన వాతావరణము ఇక్కడ పార్కింగ్ మనకి పార్కింగ్ ఏమి ఇబ్బంది లేదు ఎన్ని కార్లైనా పెట్టుకోవచ్చు బయట ఓపెన్ కూడా బాగుంది ఈ బాగా పరిసరాలన్నీ బాగున్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఒకసారి ఈ హోటల్ని చూడాలని కోరుకుంటున్నాను బాలుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సక్సెస్ అవుతాడని నా అభినందనలు తెలియజేస్తున్నాను